नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस बोयिनपल्ली मंडलंलोनी विलासागर प्रभुत्व पाठशालालो विद्यार्थुलकु पाठ्यपुस्तकालनु पंपिणी चेसिन एंपीपी पर्लपल्ली वेणुगोपाल राजन्न सिरिसिल्ल जिल्लालोनी अन्नी मंडलाल्लो ऐटी पुरपालक शाख मंत्री केटीआर जन्मदिन वेडुकल्लो मोक्कलु नाटिन प्रजाप्रतिनिधुलु బోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించిన గ్రామ పంచాయతీ పాలక వర్గం కోన్రాపేట మండలం జయసేవాలాల్ తండాలో గిరిజనులు అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ భారీగా పోలీసుల మోహరింపు ఉద్రిక్తత వాతావరణంలో మొక్కలు నాటిన అటవీశాఖ అధికారులు మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటిన జెడ్పీ చైర్పర్సన్ అరుణారాఘవరెడ్డి కోనరావుపేట మండలం కొలనూరు మర్తనపేట గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం ఎదురెదురుగా వస్తున్న రెండు టిప్పర్లు ఢీ డ్రైవర్కు స్వల్ప గాయాలు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ హాజరై విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు అనంతరం మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ కరోనా మహమ్మారితో విద్యార్థులకు ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేసేందుకు ఏర్పాట్లు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి మాజీ ఎంపీపీ సత్యనేని మాధవ్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చేది బావ చేది రాజు ఫోటో రాజు సరే అట్వర్ గారు ముందు సార్ ఫోటో మట్టితో మట్టితో వెరీ గుడ్ అట్వర్ నువ్వు సారా ఈరోజు బోయినపల్లి మండలం విలాసాగర్ ఉన్నత పాఠశాలలో మన విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాల పంపిణీకి విచ్చేసినటువంటి స్థానికరాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా వ్యాధి బారిన ఉన్న మన రాష్ట్రాన్ని కరోనా నివారణ రహితంగా చేసుకుంటూ అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండడం కొరకు మరి స్థానిక మాధ్యమాలు టీవీల ద్వారానైతేనేమి ఆన్లైన్ ద్వారానైతేనేమి పాఠాలు చెప్పించుకుంటూ అలాగే సమయం వృధా కావద్దు పిల్లల భవిష్యత్తు నాశనం కావద్దు అనే ఉద్దేశంతో ఈ పుస్తకాల పంపిణీ కూడా చేయడం జరిగింది దాని అనుగుణంగానే ఈరోజు విలాసార్ గ్రామంలో పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది అలాగే మన యంగ్ అండ్ డైనమిక్ మన రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రివర్యుల ఐటీ శాఖ మరి పురపాలక శాఖ మంత్రివర్యుల గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి 44వ జన్మదినోత్సవం సందర్భంగా ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల చేత మొక్కలు కూడా నాటించడం జరిగింది మరి ఈ యొక్క జన్మ తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా వారు ఇంకా మన రాష్ట్రానికి అత్యున్న పదవులు చేపట్టి మన రాష్ట్రానికి ఎంతో సేవ చేయాలని మరి అలాగే వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ బోయినపల్లి మండల ప్రజల పక్షాన అన్ని వర్గాల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను జై హింద్ జై రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు బోయినపల్లి మండలంలో టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటి స్వీట్లను పంపిణీ చేయగా జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్యలు కొదురుపాకలో మొక్కలు నాటి మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి మాజీ ఎంపీపీ సత్యనేని మాధవ్ సర్పంచ్ లతశ్రీ ఎస్ఓ పద్మ స్తంభంపల్లి ఎంపీటీసీ అక్కనపల్లి ఉపేందర్ కో ఆప్షన్ అజ్జు టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య
నాయకులు అనుముల భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జంగిటి సంజీవ్, నాయకులు మేడుదుల మల్లేశము, గుంటి శంకరు, సంబా లక్ష్మీరాజం, ఈడుగు స్వామి, కొనుకటి మధు, కవ్వంపల్లి రాములు, సింగిరెడ్డి బాలమల్లు, కొండం నారాయణరెడ్డి, అనుముల రాజు, కొనుకటి బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గతనయుడు ఎంగైన్ డైనమిక్ లీడర్ రాష్ట్ర మున్సిపాలిటీ మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు గారికి కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా, ట్విట్టర్, ఫేస్బుక్ల ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలను మర్చిపోలేము. ఆయన ఇలాంటి సేవలు మాకు ఎల్లప్పుడూ కావాలని మా నీలోజపల్లె గ్రామం తరపున తెలియజేస్తున్నాం. ఈరోజు అంటే మున్సిపల్ శాఖ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ మరియు ఐటీ మంత్రివర్యుల కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా, కేటీఆర్ గారి బర్త్డే కొరకు మేము చెట్టు నాటడం మా నీలోజపల్లె అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి బర్త్డేలు తను ఇంకా ఎన్నో జరుపుకొని మేము ఇలాగే మొక్కలు పెట్టుకుంటూ పోతూ ఉంటే మానవాళికి ఎంతో ఉపయోగపడే చెట్లు కాబట్టి అవి బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని. అందరికీ నమస్కారం. ఈరోజు బోయంపల్లి మండలంలోని నీలోజపల్లి గ్రామంలో గౌరవనీయులైన మంత్రివర్యులు, స్నేహశీలి సామ్యులు, తెలంగాణ ముద్దు బిడ్డ కల్వకుంట్ల తారక రామారావు గారి పుట్టినరోజు జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యంగా ఉండాలని, ఇంకా ఉన్నత పదవులు పొందాలని మా బోయంపల్లి మండల ప్రజల తరపున, మా తరపున మేము కోరుకుంటున్నాము. తెలంగాణ ముద్దు బిడ్డ, ఐటీ శాఖ మంత్రివర్యులు, మా ఈ విధంగానే ఇంకా అభివృద్ధి పనులు కొనసాగించాలని కోరుకుంటున్నాము. అర్థహారంలో భాగంగా ఈ విధంగా మొక్కలు నాటడం వలన భావితరాల వారికి మేలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారి 44వ జన్మదినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో, అలాగే కస్తూర్బా ఉన్నత పాఠశాలలో చెట్లు మొక్కలు నాటడం జరిగింది. వారి యొక్క తారక రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటు కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ అక్క తెలంగాణ వందనాలు. మన మాన్యులు యంగ్ అండ్ డైనమిక్ మన తెలంగాణ ఆశా జ్యోతి తారక రామారావు గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని, అలాగే ఇంకా అత్యున్నత పదవులు చేపట్టి మన తెలంగాణ సమాజానికి వారి యొక్క మార్గదర్శకము, వారి యొక్క సేవలు ఇంకా చేయాలని, అలాగే మన బోయినపల్లి మండల ప్రజల పక్షాన వారు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ జై. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గుంటి లతశ్రీ శంకర్ మాట్లాడుతూ గ్రామంలోని మెడికల్ షాపులు మినహా అన్ని రకాల వర్తక వాణిజ్య దుకాణాల సముదాయాలు సమయం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే 1000 రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సెక్రటరీ తీర్మానంతో లాక్డౌన్ ప్రకటించామని తెలిపారు. అలాగే మన ఊరి ప్రజలు కూలీలు కానీ ఇతర అవసరాల కోసం వేరే గ్రామాలకు వెళ్ళకూడదు. అలాగే వేరే గ్రామాల నుంచి ఎవరైనా వచ్చినట్లయితే మాకు సమాచారం ఇవ్వగలరని మనవి. అలాగే మన ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి నిర్ణీత దూరాన్ని సామాజిక దూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోగలరని మనవి. ఇది మన గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకే కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించగలరని విజ్ఞప్తి. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా కోన్రోపేట మండలంలోని వట్టిమల్ల, గొల్లపల్లి, జయసేవాలాల్ బుఖ్యారెడ్డి గ్రామాల అంగన్వాడీ సెంటర్లో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ నిర్మలాదేవి, గ్రామ సర్పంచులు స్వప్న దేవరాజు, గోపు పరశురాములు, లకావత్ ప్రమీల తిరుపతి, అంగన్వాడీ టీచర్లు శీల, సంతోష, చంద్రకళ, మంగ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం ధర్మారం గ్రామంలో సెస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం పట్ల రైతులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రజాప్రతినిధులు రైతులు సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు పేపర్ పోయి గిదే ఏయ్ నువ్వు తొందరి నీకు మళ్ళ పెట్ మాట రెండు బైకులు వేగంగా ఎదురుగడ్డి కొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరు స్పిన్నింగ్ మిల్లు వద్ద చోటు చేసుకుంది సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు స్పిన్నింగ్ మిల్లు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి సిరిసిల్ల నుండి కామారెడ్డి వైపు బజాజ్ పల్సర్ వాహనంపై వెళ్తున్న శివప్రసాద్ మరియు హీరో వాహనంపై కామారెడ్డి వైపు నుండి సిరిసిల్లకు వస్తున్న బాబు క్రాంతి అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో శివప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు తీవ్ర గాయాల పాలైన బాబు మరియు క్రాంతిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటి మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామంలో జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటి మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పేదరికంలో ఉన్న ఓ పేద వృద్ధురాలికి 5000 నగదు పంపిణీ చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఎంపీడీవో చిరంజీవి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం మండలంలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అందరు రావాలా లక్ష్మణరావు గారికి మరియు చైర్మన్ గారికి మరియు చేసినటువంటి ఇద్దరందరికీ నా కృతజ్ఞతలు మరియు కేటీఆర్ గారు కూడా మంచి ఆయురారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాం మాకు కూడా పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి సంతోషం ఇంకా లోన్లు కూడా శాంక్షన్ చేస్తే ఇంకా ముందు సాగలుగుతామని కోరుకుంటున్నాం Long live KTR. Long live. Long live KTR. Long live KTR. ఈ రోజు మన గౌరవ ప్రియతమ మంత్రివర్యులు శాసనసభ్యులు KTR గారి యొక్క జన్మదినం సందర్భంగా ఎల్లడిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో ముక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని విజయవంతం చేసిన అందరూ వారు మనకు ఎంతో మన అదృష్టం మన కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే కావడం కాబట్టి వచ్చే రోజు కూడా వారు ఆయుర ఆరోగ్యంతోనే ఉండి రాష్ట్రానికి ఒక దిక్సూచి అయ్యి వచ్చే రోజు మన సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీని ఎల్లారెడ్డిపేట మండలాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచడం కోసం వారికి సాయశక్తుల భగవంతుడు వారికి ఆశీస్సులు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారు నుండి నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేటీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్.
ఈరోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈరోజు మేము మండలంలో మెగా ప్లాంటేషన్ చేపట్టడంలో ప్రతి దగ్గర కూడా గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసులు, అదేవిధంగా ఇట్లా మండల ప్రోగ్రాంలో గౌరవ ఎంపీపీ గారు, జడ్పీసీ గారు, మండల లీడర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు అందరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన సీతమ్మ నాయకుడు కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మన అర్దాస్ నగర్ గ్రామంలో చెట్లు, వేప చెట్లు నాటడం జరిగింది. మరియు గుండారంలో కూడా మన ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రతి గ్రామానికి గారికి మండల నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మన కేటీఆర్ గారు నిండు నూరేళ్ళు నిండు ఆయుష్గా ఉండాలని, మన దేవుళ్ళు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళ ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలము గోరంటాల గ్రామంలో తేరాస వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మున్సిపల్ మైనింగ్ మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ అంజయ్య మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 4,000 మొక్కలు నాటడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 900,000 మొక్కలు నాటడం జరిగిందన్నారు. అనంతరం పలు గ్రామాల్లో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏపీఓ, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, మండల టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రి వర్యులు కేటీ రామారావు గారి బర్త్డే సందర్భంగా జిల్లాలో అత్యధికంగా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాము. ఈరోజు గోవిందరాజు మండలి గోరంటాలలో పల్లె ప్రకృతి వనంలో భాగంగా ఇక్కడ 4,000 మొక్కలు నాటుతున్నాము. జిల్లా మొత్తంలో ఈరోజు మ్యాక్సిమం 255 పల్లె ప్రకృతి వనాలకు గాను 182 ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. అక్కడ మినిమం ఎకరం స్థలంలో 4,000 మొక్కలు వచ్చేటట్టుగా, అదేవిధంగా ఎవ్రీ ఫ్రైడే హరితహారంలో భాగంగా జిల్లాలో ఈరోజు 900,000 మొక్కలు మనం నాటుతున్నాము. మంత్రివర్యులు గారి బర్త్డే సందర్భంగా జిల్లాలో రెగ్యులర్ భాగంగా ముఖ్యంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్ మంత్రి గారి బర్త్డే సందర్భంగా చేస్తున్నాము. ముఖ్యంగా హరితహారంలో భాగంగా జిల్లాకు ఇచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్లో 39,00,000 టార్గెట్ ఇచ్చారు. ఇప్పటివరకు మనం 20,00,000 టార్గెట్ ఫుల్ఫిల్ చేశాము. రిమైనింగ్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆగస్టు 15 లోపల జిల్లా టార్గెట్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం జయసేవాలాల్ తాండా గ్రామ గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలము జై సేవాలాల్ తండా గ్రామంలోని పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులను గిరిజనులు అట్టుకున్నారు. మేము 30 ఏళ్లుగా భూమి సాగు చేసుకుంటున్నామని, మా భూములు మాకు కావాలంటూ నిరసనకు దిగటంతో గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. ఉదయాన్నే కొంతమంది గిరిజనులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పోలీసులు తరలించారు. అటవీ శాఖ అధికారుల ఫిర్యాదుపై 4 సీఏలు, 7 ఎస్ఐలు మొత్తం కలిపి 70 మంది పోలీస్ సిబ్బందితో అటవీ శాఖ అధికారులకు రక్షణ కల్పిస్తూ మొక్కలు నాటడం జరుగుతుందని డీఎస్పీ చంద్రకాంత్ తెలిపారు. ఎవరైనా అవాంఛనీయ చర్యలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయన్నారు. వివాదం కొనసాగుతుండగానే పోలీసు బలగాల మధ్య ఫారెస్ట్ అధికారులు హరితహారం కార్యక్రమం కొనసాగించారు.
ఇప్పుడు 30 సంవత్సరాలు చేసి మా చెల్లెమా చెల్ల చెల్లు పోయినాయి అని ఇంత కొట్టుకున్నాం కొట్టుకుంటే ఈ నాయకు ఇవి ఇవి పెడతారు మేము నారేడి అల్లని రేడి అవి ఉన్నాం మేము 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 మా రైతులు కొట్టుకునే అంటే హైబ్రిడ్ మామిడి మామిడి ఎంత అని పెట్టిన మేడం మొత్తం మొత్తం పెట్టుకోవాలి ఆ హైబ్రిడ్ దానికి మేమే ఒక మొక్క ఒక వల్ల నాకు గుంటేడు భూమి లేదు ఒకటే ఎకరం ఉంది అది పాది కాల్వ తీసిండు కేసీఆర్ సార్ భూమి మొత్తానికే లేదు అందుకని అన్న ఏమన్నాడంటే మీకు భూమి లేదని నేను కాలు మొక్కిన సార్ నాకు భూమి లేదు ఉంది ఇదే భూమి నేను చేసుకొని బతకాలనా వద్దా సార్ అని అంటే నాకు ఏదన్నా నువ్వు సాయం చేయి నువ్వు తర్వాత రొప్పించుకో నాకు ఫస్ట్ సాయం చేయని అన్నాడు అయితే 100,000 రూపాయలు చేతులేసిన చేతులేసి వస్తాడు మేము కైకాలు చేసుకొని నా కొడుకుని తీసుకుపోయి నేను కైకాలు చేసుకొని ఆ కంట్రోల్ బియ్యం తీసుకొచ్చి నేను తింటున్నా అన్నయ్య మీకు అందరినీ దండం పెడుతున్నా సర్పంచ్ రాములేట్ కొండపేట మండలం ఈరోజు మన ఫారెస్ట్ అధికారులందరూ ఈ గిరిజనుల మీద దాడి చేసి ఇలా మొక్కలేయడం జరుగుతుంది ఈ గత 25 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు ఈ రైతులు గిరిజనులు మాకు ఈ ఫారెస్ట్ ఇప్పుడు డిఎఫ్ గారిని కూడా అదే వేడుకున్నాం 4 మీటర్ కొట్టి 5 మీటర్ కొట్టి ఏంటంటే 3 మీటర్లకే ఇస్తామంటే మరి పళ్ళ మొక్కలు మేము అడిగింది పళ్ళ మొక్కలు వాళ్ళు పెట్టింది అంతా మళ్ళీ ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో ఏదైతే భూమి మొక్కలు ఉన్నాయో అదే మొక్కలు పెడుతురు కానీ మాకు ఆ పళ్ళ మొక్కలను కూడా కొంచెం అనుమతి ఇస్తే మేమే పెట్టుకుంటాము ఇదంతా ఆ పత్తిలలో సాగు చేసుకుంటామని వేడుకుంటున్నాం నిమ్మపల్లి సెక్షన్లోకి వస్తుంది మన కొనరావుపేట మండలంలో ఉన్న ఫారెస్ట్ ఏరియా రిపీటెడ్గా దీంట్లో ఎంక్రోచ్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఈ ఇయర్ కొంచెం చాలా బాగా ఏరియాని దున్నడం జరిగింది 15 రోజుల క్రితము మా బీట్ ఆఫీసర్ని కూడా విలేజర్స్ కొట్టడం జరిగింది మేము ఎఫ్ఐఆర్ కేసులు కూడా బుక్ చేసాము రాత్రి ఒక 7-8 డోజర్ ట్రాక్టర్లు వస్తున్నాయి మొత్తం దున్నుతున్నారు పొద్దున వరకు అంతా చదును చేస్తున్నారు సో నోటీస్ చేసింది ఏంటంటే డోజర్ ట్రాక్టర్కి ఈ జీపీస్లో ఉండే డోజర్ ట్రాక్టర్కి నెంబర్ ఉండట్లేదు దాంతో మాకు కేసులు బుక్ అంతవరకు ఆగితే కనుక సేమ్ ఇదే ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మేమేం రిక్వెస్ట్ చేసామంటే ఈ ఫస్ట్ పంటకు మాత్రము పత్తి డిస్టర్బ్ చేయము బట్ ప్లాంటింగ్ మాత్రము మేము కంప్లీట్ చేస్తాము వాళ్ళు ప్లాంటింగ్ ప్రొటెక్ట్ చేస్తామని చెప్పారు సో ఈ ఒక పంటకు మాత్రం పత్తి మళ్ళీ నెక్స్ట్ పత్తి కూడా పెట్టమని చెప్పి వాళ్ళు మాకు రాసిస్తున్నారు సర్పంచ్ గారు అదర్ మెంబర్స్ కూడా మళ్ళీ పెట్టము అని రాసిస్తున్నారు పళ్ళ మొక్కలు ఏవైతే ఆదాయం వస్తుందో అది పెట్టమన్నారు సో మేము కూడా చింత నేరేడు ఉసిరి మొక్కలు పెట్టడానికి కూడా చేస్తున్నాం వేరే అదర్ వెరైటీస్ పెట్టారు అటవీ ప్రాంతంలో సాగు చేస్తున్నారని చెప్పేసి దానికి ఈరోజు ప్లాంటేషన్ చేస్తున్నామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు విలేకరు మేరకు విజ్ఞప్తి మేరకు రిక్వెషన్ మేరకు ఈరోజు మా సభ్యుల తరఫు నుంచి సభ్యుల తరఫు నుంచి దాదాపు 3 మంది 4 SA 8 మంది SA కానిస్టేబుల్స్ ఉమెన్ ఆఫీసర్స్ అందరూ కలిపి దాదాపు 70 మంది ఈరోజు వాళ్ళ బందోబస్తు నిర్వహిస్తాను ఇంతవరకు సక్రమంగా జరిగింది అందరినీ వాళ్ళు ఎవరైతే వచ్చినా కూడా ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళని సామరస్యంగా నచ్చి చెప్పి వాళ్ళకు చట్టానికి వ్యతిరేకంగా పోవద్దు ఏదన్నా కూడా మీరు ఏదన్నా కూడా విజ్ఞప్తి మేరకు మీరు ఏదన్నా ఉంటే దాన్ని చట్ట ప్రకారం తీసుకొని తప్పితే కానీ చట్టాన్ని మీ చట్టం తీసుకుని చెప్పడం జరిగింది దాదాపు ఇక్కడి నుంచి 20 మంది గ్రామస్తులు వచ్చారు వాళ్ళందరికీ నచ్చి చెప్పి సంతాయించడం జరిగింది ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ పీస్ఫుల్గా ఉంది ఈ కార్యక్రమం నాకు తెలిసి ఇంకా 2 డేస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆ పోలీసుల అందరికీ కూడా వారి విజ్ఞప్తి మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను గుర్తించి ఆ భూములపై గిరిజనులకు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు కోన్రాపేట మండలం జయసేవాలాల్ తండాలో గిరిజనులకు అటవీశాఖ అధికారులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణను ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు గిరిజనులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అటవీశాఖ అధికారులు మొక్కలు నాటడం ఏంటని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రం గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ సాగు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుందని విమర్శించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పి గిరిజనులు గత దశాబ్దాల కాలంగా కొంతమంది గిరిజనులు 2 దశాబ్దాలుగా పోడు చేసుకున్న భూములలో సేద్యం చేసుకుంటుంటే కొంతమంది వర్షాధార పంటలు
కొంతమంది పొలాలు సైతం చేసుకొని బోరు బావులు కూడా దవ్వుకున్నటువంటి పరిస్థితులలో ఆ పోడు భూములలో వారికి పట్టాలు ఇవ్వకుండా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు గిరిజనులకు పోడు భూములలో ఉన్నటువంటి వారికి పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఈరోజు బియ్యంలో నియోజకవర్గంలోని కోనరాపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఉదయం పూటనే కొంతమంది నాయకుల్ని పోలీసుల చేత అరెస్ట్ చేపించి పోలీసు బలగాలతోటి ప్రభుత్వానికి సంబంధించిన శాఖ అధికారులు వారికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా వారు గిరిజన రైతులు భయాందోళనకు గురై వారు ఆవేదనతో చెప్తున్న మాటలు ఈసారి కూడా మేము సేద్యం చేసుకున్నాం జానేడు వరకు కూడా పత్తి మొలకెత్తినటువంటి పరిస్థితుల్లో వచ్చి చెట్లను నాటుతుండ్రు ప్రభుత్వ పక్షాన ఆ శాఖ అధికారులు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు చెప్పిన మాట ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములో నియోజకవర్గంలో ఒక రకమైనటువంటి విధానాన్ని పక్క నియోజకవర్గంలో మరొక రకమైన విధానాన్ని ఈరోజు అవలంబిస్తుంది చెప్పని గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఆగమేఘ పోలీసు బలగాల చేత పెద్ద ఎత్తున పోలీసు బలగాన్ని ఈరోజు నిమ్మపల్లి గ్రామంలో దింపి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ శాఖ సంబంధించిన అటవీ శాఖ సంబంధించిన అధికారులు ఏదైతే చెట్లు నాటుతున్నారో అక్కడ ఇప్పటికే జానెడు పెరిగినటువంటి పత్తిని ధ్వంసం చేయకుండా ఆ పత్తి అదే రైతులకు గిరిజన రైతులకు అందే విధంగా అక్కడున్నటువంటి పొలాలు కూడా ఈసారి రైతులకు అందే విధంగా చేస్తూ తక్షణమే ఎవరైతే బోర్డు భూములలో గిరిజన నిరుపేదలు ఉంటారో వారికి ఆ భూమిని చెందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వారికి పట్టాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరిజన సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నది ప్రభుత్వం. 12% రిజర్వేషన్ కల్పిస్తానన్నది, గిరిజన రైతులు నిరుపేద 3 ఎకరాల భూమి ఇస్తానన్నది, గిరిజన వర్గాన్ని అన్ని రంగాలకు అభివృద్ధిపత్రం తీసుకుపోతానన్నది. కానీ ఈ విధంగా పోడు భూములలో గత రెండు దశాబ్ద కాలంగా సేద్యం చేసుకున్నటువంటి వారికి భూములు ఇవ్వకుండా ఈ విధంగా చేయడం సరైంది కాదని వాటి సందర్భం చెప్తా ఉన్నాం. వెంటనే ఎవరైతే గిరిజనులు నిరుపేదలు పోడు భూములలో సేద్యం చేసుకుంటున్నారో వారికి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పట్టాలు ఇచ్చారో అదేవిధంగా పట్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కోన్రాపేట మండలము వట్టిమల్ల గ్రామంలో క్షయవ్యాధి నిపుణులు గ్రామంలోని 20 మందికి క్షయ పరీక్షలు నిర్వహించారు. కోన్రాపేట మండలము పట్టిమల్ల గ్రామంలో 20 మంది నుండి క్షయ పరీక్ష శాంపిల్ను తీసుకుని జిల్లా వైద్యశాలకు పంపించడం జరుగుతుందని, ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే వారికి తగిన వైద్యం అందిస్తామని జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మహేష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మోహనకృష్ణ, సహాయకులు బికేందర్, జత్య, ఏఎన్ఎం తిరుమల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. చెమడతోటి ఆకలి కొంచెం మందగించినట్టు ఉంటే వాళ్ళకు టీబీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టీబీ లక్షణాలలో ముందుగాల ఆకలి మందగించి సాయంత్రం పూట జ్వరం రావడం, కొంచెం చెమడతోటి దగ్గు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పరీక్ష చేయించుకొని మందులు వాడితే తక్కువవుతాయి. టీబీ అనేది ఇప్పుడున్న కరోనా ఎట్లయితే మనకు ఇబ్బంది పెడుతుంటారో అట్లాంటియే ఆ సూపర్ల ద్వారా పోతుంటారు. కాబట్టి ఒకరికి వ్యాపించకుండా ఉండాలనుకుంటే మనము ఖచ్చితంగా ఇప్పుడు పెట్టుకున్నట్టే మాస్క్ పెట్టుకోవాలి. ఒకవేళ టీవీ ఉండవాలంటే నిర్ధారణ అయిన తర్వాత ఒకవేళ టీవీ అని మన పరీక్షలలో తెలిస్తే వాళ్ళకు గవర్నమెంట్ తరఫున నమోదు చేసుకొని వాళ్ళ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ తీసుకొని వాళ్ళకు నెల 500 రూపాయలు ప్రభుత్వము మంచి భోజనం తినాలి అనే ఉద్దేశంతో 500 రూపాయలు నెల వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జమ చేస్తాను. ఒకవేళ మీ ఇంటి పక్కల వాళ్ళకు, మీ ఇంటి చుట్టూ వాళ్ళకు ఎవరికైనా దగ్గు, చెమడ, జ్వరము, ఆకలి కొంచెం తక్కువన్నట్టు ఉండేదంటే ఖచ్చితంగా వాళ్ళను ఇట్లాంటి శిబిరాలలో ఎప్పుడైనా తీసుకున్నట్టు ఉండేదంటే పంపించి, లేకపోతే మీ ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం కానీ చెప్తే వాళ్ళు మీ చెమడ పట్టించిన డబ్బా ఇచ్చేస్తే వాళ్ళు తీసుకొచ్చి దాన్ని పరీక్ష చేయడానికి వీలు. ఒకవేళ మీకు రాలేని పరిస్థితులు ఉండేదంటే ఆశా వర్కర్ కానీ ఏఎన్ఎం కానీ చెప్పడానికి వీలు. కొండ్రాపేటలో కూడా రోజు పరీక్ష చేస్తుంటారు. కొండ్రాపేటలో పరీక్ష చేయలేని పరిస్థితిలో ఉండేదంటే శిక్షణ సర్కారు రాకుండా ఉంటే అప్పుడు చేయాలి.
దగ్గు తెమ్మడ ఉన్న వాళ్లకు తంబాకు లాంటి అలవాట్లు బీడీ లాంటి అలవాట్లు ఏమైనా ఉండేది ఉంటే అవి ఖచ్చితంగా ముందుగానే బంద్ చేయాలి. సో ఆ ఒకవేళ దగ్గు తెమ్మడతోటి తంబాకు అలవాటు బీడీ అలవాటు ఉండేది ఉంటే అది ఇంకా ఎక్కువ చేస్తుంది. కాబట్టి తంబాకు అలవాటు తొందరగా మానుకొని బీడీలు కూడా తొందరగా మానుకొని ఒకవేళ ఈ టీవీ నిర్ధారణ అయిన తర్వాత కూడా తాగేది ఉంటే ఇక మనం వాళ్ళని కాపాడలేని పరిస్థితులు అయ్యాయి. సో ఉన్నా లేకున్నా తంబాకు బీడీ ముందుగానే బంద్ చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకొని మంచి ఆహార కోడిగుడ్డు ఆకుకూరలు పప్పులు విధినాన్నం అన్నీ కలుపుకొని రోజుకు రెండు పూటలు మూడు పూటలు మీకు ఆకలి అయినట్టుగా చూసుకొని తింటే తట్టుకునే శక్తి పెరుగుతుంది. తట్టుకునే శక్తి పెరిగితే మనం ఇట్లాంటి మహమ్మారి జబ్బులకు తట్టుకునే శక్తి పెరిగినప్పుడు అవి దూరంగా వచ్చే ప్రయత్నం చేయొచ్చు. సో మనం ఉండే పల్లెటూళ్ళల్లో ఉండే తంబాకు అలవాటు కానీ ఇంకేదన్నా వీడియో అలవాటు ఉంటే బంద్ చేసుకొని వాటికి దూరంగా ఉంటే ఆరోగ్యం కాపాడుకున్నట్టు అవుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తంబాకు అలవాటు ఉండేది ఉంటే బంద్ చేయమని చెప్పి వీడియో అలవాటు ఉంటే బంద్ చేయమని చెప్పాలని కోరుకుంటాను. దీంట్లో జరుగుతున్న తంబాకు వీడియో అలవాటు ఉంటే ఇప్పుడే బంద్ చేయండి. మళ్ళీ ఇంకా ఈ నుంచి డిస్కపోయి బయటికి తీసుకోండి. కోన్రాపేట మండలం కొలనూరు మర్తనపేట గ్రామాల మధ్య రెండు టిప్పర్లు ఎదురెదురుగా ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలం కొలనూరు మర్తనపేట గ్రామాల మధ్యన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజీ నెంబర్ 9లో పనిచేస్తున్న రెండు టిప్పర్లు ఢీకొనగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నిమ్మపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ దుంపటి చెందు టిప్పర్లో ఇరుక్కోవడంతో స్థానిక ఇరు గ్రామాల సర్పంచులు ప్రజలు ఇరుక్కున్న డ్రైవర్ను తీయటానికి ప్రయత్నించారు. డ్రైవర్లు లైసెన్స్ లేకుండా నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఢీకొన్న టిప్పర్లకు నెంబర్లు లేవని ఇలాంటి ఘటనలపై రవాణా శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకొని అధికారులు ఇప్పటికైనా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి మండలిలో కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి నాలకొండ అరుణారాఘవరెడ్డి వైస్ చైర్మన్ సిద్ధం వేణులు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల జెడ్పీటీసీలు జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి పాల్గొన్నారు. సార్ అన్నకు వచ్చినట్టు తిన్నట్టు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి మండలి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమానికి టెస్కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండూరు రవీంద్రరావు మాట్లాడుతూ, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు తేరాస పట్న అధ్యక్షులు జిందన్ చక్రపాణి, కార్యదర్శి మ్యానా రవి, పట్న సీఏ వెంకట నరసయ్య, ఎస్ఏ పురపాలక సంఘ సిబ్బంది, తేరాస విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. మంత్రివర్యులు, తిరుపతిలో శాసన సభ్యులు, కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన పురస్కరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా 9 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఇటువంటి పెద్ద చక్కటి కార్యక్రమం చేస్తారు. హరిత విప్లవం ఏదైతే గత 4-5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుపోయడానికి, ఎందుకంటే మా నాయకుడు కేటీ రామారావు గారు ఈ ఆపత్కర సమయంలో అంగులు ఆర్భాటాలు చేయకూడదు, నిరాడంబరంగా జన్మదిన వేడుకలు ఉండాలి, అంటే ప్రజలకు పనికొచ్చేదానికి సమాజానికి ఉపయోగపడే దానికి హరిత హార కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ కూడా ఇవాళ ఈ చెట్టు నాటే కార్యక్రమాన్ని తీసుకుపోతా ఉన్నారు. ఇదే కాకుండా అన్ని మండలాల్లో ప్రకృతి వనాలు ఏదైతే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం గౌరవ ముఖ్యమంత్రి వారికి కేసీఆర్ గారు ఏదైతే చెప్పారో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరుగుతూ ఉన్నది, మొదలు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా కేటి రామారావు గారు ఇంకో పిలుపు కూడా ఇచ్చారు, డబ్బులు వృధా చేయకుండా అవసరమన్న వారికి ఏదన్నా సాయం అందించే కార్యక్రమం చేయమని చెప్పారు. కాబట్టి కొన్ని చోట్ల గిఫ్ట్ ఎ స్మైల్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఏదైతే ఇవాళ జరుగుతూ ఉన్నదో దాంట్లో భాగంగా పూర్తిగా లేని వారికి కొన్ని డబ్బు రూపకంగా, అదేవిధంగా బియ్యం కానీ ఇతర నిత్యావసర వస్తువులు కానీ ఇచ్చుకుంటూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అన్ని మండలాల్లో గంభీరావుపేట మండలం కానీ, ముస్తాబాద మండలం, ఎల్లారెడ్డిపేట, సంగెలపల్లి, తిరుచిల్లా పట్టణంలో కూడా పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున వార్డులలో జరుగుతూ ఉన్నాయి. ఇది ఇటువంటి చక్కటి ఆలోచనతో మా నాయకుడు ఏదైతే పిలిపించిందో దాన్ని పురస్కరించుకొని వల్ల కార్యక్రమాలు అన్నీ కూడా ఒక పద్ధతితోని ఒక చక్కటి ఆలోచనతోని ముందుకు సాగుతాం. వారికి మరొకసారి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు వారికి దీర్ఘాయుష్ కోన్రాపేట మండలం నిజామాబాద్ గ్రామంలో మృతి చెందిన వీఆర్ఓ చంటి దేవయ్య కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. నిజామాబాద్ గ్రామంలో మృతి చెందిన వీఆర్ఓ సంటి దేవయ్య కుటుంబానికి ఆర్పీఐ డిస్టిక్ ఇన్ఛార్జ్ సందూరి సతీష్, బత్తుల్ రవి, మీనాబాబులు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. గ్రామ సర్పంచ్ కేతిరెడ్డి అరుణ, జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. వారి వెంట శ్రీహరి, ప్రభాకర్ ఉన్నారు. స్వరాష్ట్రంలో రైతులకు ప్రత్యేక గుర్తింపుని ఇస్తూ అన్ని రంగాల్లో రైతన్న ఎదగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదిక నిర్మాణాన్ని చేపట్టారని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు పేర్కొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రరాజుపల్లి 3వ వార్డులో ఇందిరానగర్ కాలనీలో రైతు వేదిక నిర్మాణానికి మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు భూమి పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సారథ్యంలో రైతు వేదిక నిర్మాణం పూర్తి చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతు వేదిక నిర్మాణానికి స్థలాన్ని అందించిన భూ యజమాని చీమల మల్లేశంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రైతు వేదిక నిర్మాణంతో రైతులు తమ సలహాలు సూచనలు వేదిక ద్వారా పంచుకునే విధంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమం గౌరవ వైస్ చైర్మన్ మధు రాజేందర్, సలీం విజయ,
నిమ్మశెట్టి విజయ్, గౌరవ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మండ్లు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, అగ్రికల్చర్ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శాత్రరాజుపల్లి రైతులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా వేములవాడ అర్బన్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీటీసీ మేకల రవి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హన్మండ్లు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మంత్రి కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గడ్డం హన్మండ్లు, జెడ్పీటీసీ మేకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ బాబు, వైఎస్ఎంపీపీ ఆర్సీ రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రెండింటి మధ్యలో ఎల్లో పెడు ఆధ్వర్యంలో మంత్రి కేటీ రామారావు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి కార్యక్రమానికి వచ్చిన జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచులకు, పత్రికా మిత్రులకు, ప్రజాప్రతినిధులకు పేరు పెరిగిన నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో వారి వారి కుటుంబాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై రమేష్ బాబు, జై కేటీఆర్. మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు, యంగ్ డైనమిక్ లీడర్ మన తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా వేములవాడ మండల పరిషత్ ఆవరణలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది, కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా మొక్కలు నాటడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండల సర్పంచులు, గౌరవ ఎంపీడీసీలు, గౌరవ అధ్యక్షురాలు ఆధ్వర్యంలో, ఎంపీపీ గారి ఆధ్వర్యంలో, మరియు మా మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మల్ గారు ఈ కార్యక్రమానికి అందరు వచ్చినందుకు ధన్యవాదాలు. మన రాష్ట్రాన్ని తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకొని మన రాష్ట్రాన్ని ఇటు ఐటీ రంగంలో ఇటు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఈ రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్న మన యంగ్ డైనమిక్ లీడర్, ఈరోజు ఈ ప్రపంచంలో ఒక యువనేతగా గొప్ప నాయకునిగా ఎదుగుతున్న మన కె తారక రామారావు గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలతో ఈ మన రాజన్న సిరిసిల్లను ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ముందుండి మన జిల్లాను ముందు స్థాయిలో నిలబెట్టిన మన నాయకుడికి మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే రమేష్ బాబు గారి పక్షాన, మా మండల పక్షాన మంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకోవడం జరుగుతుంది. మాట్లాడినటువంటి యంగ్ అండ్ డైనమిక్ కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా ఎంపీపీ గారి అధ్యక్షత వేములవాడ అర్బన్ మండల్లో సర్పంచులు, జెడ్పీటీసీయు మరియు అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పూల మొక్కలు నాటడం జరిగింది. ఈ జిల్లాను అగ్రగామిగా తీసుకెళ్తున్నటువంటి కేటీ రామారావు గారు అన్ని రంగాల్లో, ఏ రంగంలో తీసుకున్నా తెలంగాణలో ప్రతి రంగాన్ని ముందుంచి తండ్రికి తగ్గ తనడిగా పేరు తెచ్చుకొని ముందుకు నడుస్తున్నటువంటి నాయకుని జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు సిరిసిల్లను ఒక ప్రపంచం సిరిసిల్ల వైపు చూస్తుందంటే ఆ కేటీఆర్ గారి ఘనత, ఈ ప్రాంతంలో రమేష్ బాబు గారు కూడా అదేవిధంగా చేస్తున్నారు. అట్లాంటి నాయకులకు ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ అండదండలుండి
ఆందోళనలుండి ఉంటారని తెలియజేస్తూ ఈ ప్రాంతంలో నాయకులకు ఎప్పుడు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులుండి మరెన్నో రంగాల్లో ముందుండి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా పోతున్నారు కాబట్టి వారికి మా ప్రాంత ప్రజల తరపున మా తరపున మా ఎమ్మెల్యే గారి తరపున సర్పంచులు ఎంపీటీసులు మా టిఆర్ఎస్ శ్రేయస్సుల తరపున కేటీ రామారావు గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయి సంఘాల సమావేశాలు జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు గ్రామీణాభివృద్ధి స్థాయి సంఘ సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి అధ్యక్షతన వ్యవసాయ స్థాయి సంఘం సమావేశానికి జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అధ్యక్షతన మరియు సాంఘిక సంక్షేమం స్థాయి సంఘ సమావేశానికి బోయినపల్లి జడ్పీటీసీ కత్తెరపాక ఉమాకొండయ్య అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ గ్రామాల్లో పారిశుద్ధ్యం హరితహారం సాంఘిక సంక్షేమ హాస్టల్లో మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు తమ నివేదికలను సభ్యులకు వివరించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు ఈ కమిటీలో సభ్యులుగా వేములవాడ రూరల్ జడ్పీటీసీ ఏసవాణి ముస్తాబాద్ జడ్పీటీసీ గుండము నర్సయ్య రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనయ్య చంద్రుతి జడ్పీటీసీ నాగం కుమార్ వీర్నపల్లి జడ్ కోఆప్షన్ చాంద్ పాషాలు జడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి నైలాన్స్ నెట్స్ అదేవిధంగా టీవీఎస్ మోటార్స్ లగేజ్ అప్పుడు మనము 75% సబ్సిడీ కింద ఇవ్వడానికి అవకాశం కాళేశ్వరం జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా చేరుకుని తంగలపల్లి మండలం సారంపల్లి పెద్ద చెరువు నిండి కనువిందు చేయడంతో ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేస్తూ మంగళహారతి పట్టారు ఈ కార్యక్రమం జడ్పీటీసీ పూర్మాణి మంజులా లింగారెడ్డి ఎంపీటీసీ మానసారాజు సర్పంచ్ కొయ్యాడ రమేష్ ఎంపీటీసీ లావణ్య ఆంజనేయులు తెరాస మండల అధ్యక్షులు రాజన్న మాజీ ఎంపీపీ సరస్వతి నాయకులు పాల్గొన్నారు రానా పూలు అన్నీ ఒక్కసారి తీసుకొని అన్నీ ఒక్కసారి వేయండి పూలు ఒక్కసారి వేయండి కంటిన్యూ అది చూడరా మీరు కూడా ఎలా పోరు ఇదే తెచ్చిన పోరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ యాజమాన్య రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు జన్మదినం సందర్భంగా స్థానిక వికాస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో వికాస్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గుగ్గిల్ల జగన్ గౌడ్ ప్రిన్సిపల్ దిడ్డి శ్రీనివాస్ వైస్ ప్రిన్సిపల్ వి శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బాండా నాంపల్లి అధ్యాపకులు కె తిరుపతి హెచ్ శ్రీకాంత్ జి వేణు బి జగన్ వి బాలరాజు కె చక్రపాణి ఆఫీస్ స్టాఫ్ ఎన్ శ్రీనివాస్ కె నరేష్ పాల్గొన్నారు అందరూ మెదికే ఉంటే ఫ్లెక్సీ అక్షరాలు
గిట్ రావాలి. వీడియో నచ్చుతుంది సార్లందరూ సెట్ పక్క అందరూ కూర్చో వస్తుంది అన్న వస్తుంది. చూడవి వాటర్ బాగానే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన అన్నపూర్ణ భోజనశాలను టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నపూర్ణ భోజనశాలను పేద ప్రజలకు ఆకలి తీర్చాలని గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు సిరిసిల్లపట్నంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అన్నపూర్ణ భోజనశాల ద్వారా ప్రతిరోజు 540 మందికి భోజనాన్ని అందించడం జరుగుతుందన్నారు. మంత్రి కేటీఆర్ మంచి మనసుతో అధునాతనంగా విశాలమైన భోజనశాల నిర్మించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తెరాస కార్యకర్తలు, తెరాస విద్యార్థి మరియు యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలము చీర్లవంచ గ్రామంలో మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సర్పంచ్ రవీందర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రామ యువకులు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. సమాజ సేవలో యువకులు ముందుండాలని అన్నారు. యువకులు రక్తదానం చేయడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ బ్రహ్మం, ప్రతిమ, డాక్టర్ అమిత్, టీఆర్ఎస్పీ నాయకులు జక్కల నాగరాజు, కొండలరావు, ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్ అన్న గారి 44వ జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం విద్యార్థి విభాగం మరియు సర్పంచ్ గారు మరియు టీఆర్ఎస్ గ్రామ శాఖ మరియు యూత్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము గత 15 సంవత్సరాలుగా కేటీఆర్ గారు బర్త్డే సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది. ఈరోజు మా గ్రామంలో కూడా అమిత్ అన్న రక్తదానం తలసేమియా బాధిగస్తుల కోసం రక్తదానం సేకరిస్తున్న తెలుసుతోనే డాక్టర్ అమిత్ కుమార్ గారు తిరగడం, వాళ్ళు ప్రతిమ వాళ్ళు ఇక్కడికి రావడం, ఈరోజు మేము 50 మంది యువకులం రక్తదానం చేయడం జరుగుతుంది. ఇది కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రపంచంలో ఐటీ మొత్తం కూడా మన భారత మన తెలంగాణ వైపు చూస్తుందంటే అది కల్వకుంట్ల తారక రామారావు గారు. అలాగే సిరిసిల్ల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ
2000 కోట్లతో ఇప్పటికే అభివృద్ధి పనులు నడుస్తున్నాయంట కేటీఆర్ గారు. ఇలా యువతకు ఆదర్శపాయుడు ఇలా కేటీ రామారావు గారు. అలాంటి గొప్ప నాయకులు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అద్రోహించాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు మా యువత ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. దీని పక్షాన మరొకసారి మా చీలమంచ గ్రామ తరఫున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చీలమంచ గ్రామంలో గౌరవనీయులు మన శాసనసభ్యులు మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు గారి 44వ జన్మదినం సందర్భంగా చీలమంచ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి సర్పంచ్ డాక్టర్ రవీంద్ర గారు, డాక్టర్ నాగరాజు గారు, ఉప సర్పంచ్ బ్రహ్మం గారు, కమలాకర్ రావు గారు, కొండరావు గారు, చీలవంచ గ్రామస్తులకి డాక్టర్ అమిత్ గారు ప్రతినిధి నాయకత్వం వహించేసి రక్తదానం సేకరిస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని దానాల్లోకెల్లా రక్తదానం చాలా ముఖ్యమైనది. మనం ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశం కల్పించే రక్తదానాన్ని చేస్తున్న ప్రజలందరినీ, చీలవంచ గ్రామస్తులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకు. ఎన్నో ఏళ్లుగా తమ భూములను సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు అటవీశాఖ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంతో మా భూములను స్వాధీనం చేసుకుంటే తమకు జీవనం లేదని జయసేవాలాల్ తాండ గిరిజనులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జయసేవాలాల్ తన గిరిజనులు మాట్లాడుతూ, మా భూములను లాక్కుంటే మా జీవనం సాగదని, ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని అధికారులు స్వాధీనం చేసుకుంటే ఆత్మహత్య శరణ్యమని అన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా అందరూ సంతోషంగా ఉంటే మా గిరిజనులను మాత్రం దుఃఖంలో ఉన్నామన్నారు. మా గోడును అధికారులు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు భూమి లేకపోతే మాకు సాగు గ్యారంటీ సార్, మేము చచ్చిపోతాం సార్, మేము ఉండం సార్, ఆ భూమి అయితే మాకు కావాలి సార్. జే సేవలాల్ తండా నిమ్మపల్లి గ్రామంకు మాకు సపరేట్ గ్రామ పంచాయతీ ఇచ్చారు సారు. కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మేము దాదాపు 16, 17, 20, 22 సంవత్సరాల నుంచి మేము భూమిను ఏదైతే మాకు మూలాది ప్రాజెక్టులో భూములు దాదాపు ఒక 200 ఎకరాల భూములు పోయినాయి. మాకు ఇండ్లు అండని పోయినాయి, మా గుడి కానీ ఏది కానీ మొత్తం అండని పోయినాయి. మాకు ఏ ప్రభుత్వం కూడా అప్పుడు రూపాయి కట్టకపోతే అప్పటి నుంచి మేము గత ఏదైతే పక్క పంటి ఉన్నటువంటి భూమిని మేము సాగు చేసుకుంటూ మొత్తం బోర్లు వేసుకున్నాము, మొత్తం పొలాలు చేసుకున్నాము, కొంత పత్తి వేసుకున్నాము సాగులా. అటువంటి సమస్యను మొత్తం ఇలా ఫారెస్ట్ ఆఫీసర్లు మొత్తం పోలీసు వాళ్ళను తీసుకొచ్చి ఒక శిక్షణతో పెట్టి అంత మమ్మల్ని అక్కడికి రాకుండా చేసి మొత్తం వాళ్ళే ఇప్పుడు చెట్లు నాటుడు మొత్తం దౌర్జన్యంగా మా చెట్లను అంత మొత్తం పీకేసి మొత్తం సర్వనాశనం చేసి చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇవాళ మా ఒక్క మా ఆడవాళ్ళ బతుకులు కానీ మా బతుకులు కానీ చాలా హీనంగా పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే ఎంత మన ఎంత ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ ఎవరికైనా ఎంత ఏం చేసినా కానీ మమ్మల్ని ఎవడు అదుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు ఎమ్మెల్యే సాహెబ్ లేడు, మా గురించి మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు. ఏ ఒక్క లీడర్ కూడా మంచి లీడర్ లేక మాకు చాలా ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు మొత్తం 600, 700 పోలీసులను తీసుకొచ్చి మాకు దౌర్జన్యంగా ఇయ్యాల మా శ్రేణులను ఆక్రమించుకుంటారు. దాని మీద మీరు ఖచ్చితంగా ఫండ్ ఇచ్చి ఏదైతే పక్క విలేజ్లలో కూడా ఏదైతే ఇప్పుడు ఏదైతే సమస్యలో ఏదైతే మా మేము పక్క పండి మా భూమిని అయితే ఏది ఉన్నో ఆ భూమిని మాకు ఖచ్చితంగా మాకు ఉండేటట్టు చేయండి. ఆ చెట్లు పెట్టేసిన ఇప్పుడు పెడుతురు సార్, దవర్ధనిగా పెడుతురు. పెట్టినా కానీ ఇప్పుడు మేమైతే మాత్రం ఆ చెట్లను ఉంచాము సత్తం మేము. ఇక అందుకొని కావాలని సార్ కొద్దిగా కేటీఆర్ సార్ కానీ లేబర్ ముఖ్యమంత్రి గారు కొద్దిగా పట్టించుకొని మాకు మేము ఓట్లు మా గిరిజన ఓట్లు ఎక్కడ ఓట్లు వేసినా కానీ కట్టలేకపోయినా ఓట్లు వస్తేనే మీరు నాయకులు అవుతారు. కానీ కాకపోతే మా గిరిజనులు ఒక మాట మీద ఉంటాం కాబట్టి మమ్ములను మీరు ప్రతి ఒక్క రైతుకు ఒక 3 ఎకరాల భూమి ఇస్తాము, 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిర్రు. పొడి భూములకు పట్టలు ఇస్తామని చెప్పిర్రు. పట్టలు కాదు సార్, మాకు దుఃఖానికే తీసుకొచ్చిర్రు. పట్టలు ఏం లేకుండా కనీసం మా గురించి పట్టించుకోలేవరు లేరు. కాబట్టి ఖచ్చితంగా సార్ కొద్దిగా దాన్ని మాత్రం ఆపటానికి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దాన్ని ఆపటానికి మాత్రం ప్లాన్ చేయండి సార్. ఈ సర్పంచ్ మాకొద్దంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలము మద్దిమల్ల గ్రామస్తులు ఎంఆర్ఓ ఎంపీడీఓలకు వినతి పత్రం సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామానికి చెందిన సర్పంచ్ బెజ్జరి కనకవ్వ, ఆమె కుమారులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన 25 ఎకరాలు ఆక్రమించుకుని గ్రామంలోని భూ అక్రమాలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ వారి కుమారులు గ్రామంలో అధికారం చెలాయిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సర్పంచ్గా వెంటనే తొలగించాలని ఎంపీడీఓతో పాటు తహసీల్దార్కు వినతి పత్రాలు సమర్పించారు. ఏదొచ్చిన ఒక్కలైన వచ్చినా స్లిప్ పెద్ద అది టేబుల్ మీద గోడే కానీ టేబుల్ మీద పేపర్ అవుతారా లేదా కాదు. మనం ఏ వాడితే అయితే రాత్రమో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ పెద్దగా పంపిస్తాం. ఫస్ట్ మనం వాట్సాప్లో వెళ్తారు, వాడు చదవాలంటే టైం పడుతుంది.
మిస్టేక్ మళ్ళీ పరిచయం ఉంటుంది జరిగిందో మీరు వివరణ ఇవ్వాలి ఎందుకంటే వాయిస్ లేకుండా మేము మాట్లాడుతున్నాం సర్పంచ్ మంగళూరు కొంతమంది మా దిక్కు ఉన్నారని వాళ్ళు వచ్చి కనులు పాతుకున్నారు ఒక 20 సంవత్సరాల భూమి అందరి గత సంవత్సరాల నుండి భూమిని సర్పంచ్ అంటాడు 14 ఎకరాలు భూమిని కబ్జా చేసిండు మార్కెట్ మార్కెటు బుర్రదొడ్డు ఇవన్నీ చేసిరు కాబట్టి ముందా కంపబెట్టుడు రోడ్లు మూసేసాడు ఇవన్నీ జరిగాయి కాబట్టి అందరు కులపోళ్ళు అందరూ కలిసి ఐక్యత వచ్చి గ్రామస్తులు అందరం కలిసి ఈ పిటిషన్ జరిగింది దానికోసం మేము సర్పంచ్ కొడుకు తిట్టిడు బెల్లాలు బిల్లాలన్నీ పులాలు ఇస్తాం నాగరాజు నాగరాజు పెద్దిరాజు ప్రశాంత్ కనుక ఓటుబూతులు తిట్టి ఆడలను మొగలను ఇష్టం వచ్చినట్టు తిట్టి పోలీసులు కూడా వచ్చారు వాళ్ళు కూడా అల్లమైంది అందరు చూసారు రాత్రి రాత్రి అంతా నా ఇష్టం నేను మీరు ఎవడరా మీరు 100 మంది కలిసి కూడా మా యొక్క పీకలేరా మీరు అని చెప్పింది చెప్పిన దానికి ఈ సర్పంచ్ మాకు వద్దు ఈ సర్పంచ్ ఉంటే ఇంత ఊరినందరినీ గెలిపించింది ఎందుకొరగా నిన్ను నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటానని కానీ చెప్పి ఐకే ఎడ్ల మార్కెట్ కూడా కనీలేసుకున్నాడు 2 లక్షల రూపాయలు పెట్టి మేము మార్కెట్ కొట్టించుకొని 3 సంవత్సరాల నుంచి వడ్లు వస్తున్నాం దాన్ని కూడా రౌండ్ అప్ చేసుకొని కనీళ్ళు పట్టుకున్నాడు దాని కొరకే మేము ఈ పిటిషన్ ఇవ్వాల్సి వచ్చింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.